స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఓ కీలక ప్రజా ప్రతినిధి కోరికను తీర్చాలంటూ కొంతమంది ధర్మసాగర్ బీఆర్ఎస్ నేతలు తనపై ఒత్తిడి చేస్తున్నారని జానకీపురం దళిత మహిళా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ తన గోడు వెళ్లబోసుకుంది. ధర్మసాగర్ మండలానికి చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు ఓ బీఆర్ఎస్ నాయకుడికి కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాల్ చేసి ఒంటరిగా రమ్మంటున్నాడు అని మరియు నేను సర్పంచ్ గా నిధులు అడిగితే కోరిక తీర్చమంటున్నారు, వారి మాట కాదనడంతో గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని జానకీపురం దళిత మహిళా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు అక్క చెల్లెలు లేరా అంటూ సదరు నేతలపై ఫైర్ అయ్యారు. ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ని మరియు కేటీఆర్ ని కలిసి స్టేషన్ గన్పూర్ కొందరు బీఆర్ఎస్ నేతలపై కంప్లైంట్ చేస్తామని అన్నారు. అందరికి నమస్కారం సార్. నా పేరు నవ్య ప్రవీణ్. జానకీపురం గ్రామం, ధర్మసాగర్ మండల్, హనుమకొండ జిల్లా. నేను గ్రామ సర్పంచ్ని. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ని మాట్లాడుతున్నాను. నా 5వ సంవత్సర రాజకీయ జీవితాలలో సొసైటీ అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలన్నా రాజకీయాలన్నా అభివృద్ధి కార్యక్రమాలన్నా కూడా చాలా ఇష్టం. రాజకీయాలలోకి వచ్చిన తర్వాతనే కాదు, రాజకీయాలలోకి రాకముందు కూడా సొసైటీ వర్క్స్ అంటే చాలా ఇష్టం. అందువలన రాజకీయాలలోకి రావడం జరిగింది. జ్ఞానవంతులు, అభివృద్ధి రాజకీయ నాయకుల సహకారంతో గ్రామంలో కూడా ప్రతి పనులు చేయడం జరిగింది. కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ప్రభుత్వంలో, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినరో, మరి అవేమీ కూడా జరగట్లేదు. అడుగడుగున అన్యాయాలే, అడుగడుగున అక్రమాలే. ఒక దళిత బిడ్డనని ఎక్కడ చూడు విలువ లేదు. నాకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్గా లేవు. ఎందుకు ఇలా జరుగుతుంది? దేనికోసం జరుగుతుంది? అది కాదు కదా, ఆ పాలన కాదు కదా, అలాంటి పాలన చేయకూడదు కదా. మంచి వాళ్ళ పరువు ఎందుకు తీస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. మంచి వాళ్ళ పరువు టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి, కేటీఆర్ గారి పరువు అందరూ కాదు. దయచేసి అందరికీ కాదు చెప్పేది, అందరికీ కాదు చెప్పేది, అందరినీ కాదు నేను అనేది. నేను అనేది కొందరినే, నేను చెప్పేది కొందరు గురించే చెప్తున్నా. టిఆర్ఎస్ పార్టీలో ఉండి, గొప్ప పార్టీలో ఉండి ఎందుకు విలువ తక్కువ బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. రాజకీయం ఎవరి సొత్తు కాదు, రాజకీయం ఎవరింటి బంగారం కాదు, రాజకీయం ఎవరింటి డబ్బు కాదు, రాజకీయం ఎవరింటి సంపాదన కాదు, రాజకీయం నీ శరీరంలో నుండి వచ్చి నువ్వు అన్ని తీసుకొచ్చి పెట్టేది కాదు. అక్కడ రాజకీయం అనేది ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ఒక ఏదైనా నిధులే కావచ్చు, నియమాలే కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, ఏవైనా కావచ్చు రాజకీయం. మరి అలాంటి మంచి పాలనలో కూడా అలాంటి ప్రభుత్వం